గాయత్రీదేవి భక్తులకి దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవి అలంకృతమైన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని భక్తులు దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసింది కోరుతున్నాము. ఈ నెల 5 బుధవారం సాయంత్రం విజయదశమి రోజు భారీ ఊరేగింపు కలదు. ఈ ఊరేగింపులో 1000 మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులతో భారీ ఊరేగింపు కలదు. ఈ ఊరేగింపులో వేలాదిగా భక్తులు పాల్గొని గ్రామోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే ఆలయం వెలుపల దుర్గాదేవి అలంకారాన్ని ఏర్పాటు చేయడం చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేశాం. శీఘ్ర దర్శనం కొరకు దుర్గాదేవిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అమ్మవారి దర్శన వేడలు, సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ఆలయం తెరిచి ఉంటుంది. భక్తులు ఈ సమయాల్లో అమ్మవారిని దర్శించుకోవాలి. Thank you.
ఒక్క నిమిషం కడవైందమ్మా కన్ను దర్శనం చేసుకున్నాడు. హనుమండల అట్టుంది రారా వెనక్కున్నా లోపలికి రా లోపలికి వెళ్ళాలి నువ్వు గోడ దానికో అఖిలాండకొండి బ్రహ్మాండ నాయకుని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈ గుడి స్థాపించి 300 సంవత్సరాలు అయ్యింది. ఈ గుడిలో కార్యక్రమాలు శ్రావణ శుక్రవార పూజలు దసరా నవరాత్రులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. అలంకారాలు కూడా వేస్తూ ఉంటాం. ఫస్ట్ రోజు గజలక్ష్మి అమ్మవారు బాలాత్రి విజయవాడలోని దుర్గా అమ్మవారికి వేసిన అలంకారాలు ఈ ఇక్కడ గుళ్ళో కూడా వేస్తూ ఉంటాము. ఆ ప్రకారంగా వేస్తూ ఉంటాం. మహాలక్ష్మి అమ్మవారిలో ధనుర్మాస పూజలు జరుగుతుంటాయి. లక్ష్మీనారాయణ మూర్తికి ఉత్సవమూర్తులకి అభిషేకాలు జరుగుతుంటాయి. ఈరోజు ఈ దసరా నవరాత్రుల 9 రోజులు లక్ష్మీనారాయణకి అభిషేకాలు జరుగుతుంటాయి. కుంకు పూజలు సహస్రదళ పద్మ తులసి విష్ణు సహస్రనామం పారాయణం జరుగుతూ ఉంటుంది.
కన్యకా పరమేశ్వరి గంటలమ్మ చెట్టు ఆలయంలో ఎంతో వైభవంగా ఈ నవరాత్రులను జరుపుకుంటూ ఈరోజు అమ్మవారిని ప్రత్యేకమైనటువంటి అలంకరణ కాళికాదేవి అలంకరణతో ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులను విశిష్టంగా ఆకర్షించే విధంగా గుడి కమిటీకి సంబంధించి ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి నరసింహారావు గారు అలాగే శ్రీనివాసరావు గారు ప్రసాద్ గారు వారి బృందం యావత్తు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఆలయంలో అనేక మార్పులు చేస్తూ రాతి కట్టడాలతో పాటు స్ట్రాంగ్ రూమ్ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి విశేషంగా
గుడికి ఎంతో వైభవంగా అలంకరణగా తీర్చిదిద్ది 160 సంవత్సరాలు కలిగినటువంటి అమ్మవారి ఆలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా గుంటూరు జిల్లాలోనే మొట్టమొదటి అమ్మవారి ఆలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి గంటలమ్మ చెట్టుకి ప్రతిరోజు కూడా దాదాపు 6 నుంచి 7 వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం, ఈరోజు మేము కూడా ఇక్కడికి రావడం, మమ్మల్ని ఆహ్వానించడం ఎంతో సంతోషమైనటువంటి విషయం. 160వ దసరా నవరాత్రుల్లో భాగంగా ఈరోజు శ్రీ కాళికాదేవి అలంకారంలో అమ్మవారు విరాజిల్లుతున్నారు. ఈ రోజున సుమారుగా 6-7 వేల మంది భక్తులు రావడం జరుగుతూ ఉంది. రాత్రి 11 గంటల వరకు కూడా అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలుగుతూ ఉంది. కాబట్టి గుంటూరు నగర ప్రజలు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. 160వ సంవత్సర దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. గుంటూరు జిల్లాలోనే మొట్టమొదటి గుడి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం. ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని జగన్మాత ఆదిపరాశక్తి 6వ రోజున కాళికా అమ్మవారు దర్శనమిస్తున్నారు. రాక్షస సంహారం చేసి ఉగ్ర రూపంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. పురప్రముఖులు అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాం. అమ్మవారు 30 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసింది. ఈ ప్రాంతవాసులంతా అమ్మవారిని ఎరువేపుగా కొలుస్తూ అనేక రకాలుగా అమ్మవారు సేవ చేసుకునే అవకాశాన్ని, అదృశ్యాన్ని కలగజేస్తున్నారు. చాలా క్రమశిక్షణతో ప్రతి సంవత్సరము ప్రతి పండుగలు
జరుపుతూ అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ కమిటీ గుంటూరులో ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలలో అనేక మంది భక్తులు వచ్చి మరి అమ్మవారిని కృపకు పాత్రలు అవుతూ అదేవిధంగా తెప్పోత్సవ కార్యక్రమాన్ని కానివ్వండి అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని కానివ్వండి దిగ్విజయం చేస్తున్న భక్తులందరూ కూడా మనసావాస అభినందనలు తెలియజేసుకుంటూ